హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది పెసరపప్పుతో మసాలా ఇడ్లీ. కావలసిన వస్తువులు: పెసరపప్పు 1 కప్పు, క్యాప్సికమ్, ఆలుగడ్డలు, క్యారెట్, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, పెరుగు కొంచెం. పెసరపప్పును 1-2 గంటలు నానబెట్టాలి. ఇవి 1 ఇద్దరికి సరిపోతాయి. 1 క్యారెట్, 2 ఆలుగడ్డలు, 1 క్యాప్సికమ్ ఇద్దరికి సరిపోతాయి. ఆలుగడ్డ ముక్కలు చేసుకొని కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకోండి. ఇవి ఆలుగడ్డలు, క్యారెటు, క్యాప్సికము అన్నిట్లలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మంచి. క్యాప్సికము చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోండి. క్యారెటు పొట్టు తీసి తురుము పెట్టండి. ఆలుగడ్డ ముక్కలు ఉడికిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోండి. ఇవి తర్వాత మెత్తగా చేసి పెట్టుకోండి. ఇవి కట్ చేసుకున్న ముక్కలన్నీ పొయ్యి మీద మూకుడు పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం పేస్ట్, ఇవన్నీ కొంచెం గోలిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. క్యారెట్ తురుము వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఆలుగడ్డ మెత్తగా చేసుకున్నది ఇందులో వేసేసుకోండి. కొంచెం వాటర్ పోస్తే బాగా ఉడుకుతాయి. కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు సరిపడా వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని ఉడకనియండి. పచ్చిదనం పోయేదాకా ఉడకనిచ్చి, గట్టిగా కావాలి ముద్ద, కొంచెంసేపు మూత పెట్టి ఉడకనియండి. అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి పక్కకు పెట్టేసుకోండి. నాన్న పెసరపప్పు తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోండి. పిండి మెత్తగా కావాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ, కొంచెం వంట సడా, కొంచెం ఉప్పు, 1-2 టేబుల్ స్పూన్లు గట్టి పెరుగు, గంటె జారుల్లా ఉండేటట్టు పిండిని కలుపుకోండి. కావలసినంత పెరుగు పోసుకొని కలుపుకోండి. ఆ తర్వాత కప్పులు, గిన్నెలు ఏవైనా 4 తీసుకొని వాటికి కొంచెం ఆయిల్ రాయండి. ఇందులో మనం తయారు చేసుకున్న పెసరపప్పు, ఉప్మా రవ్వ,
పెరుగు అన్నీ కలిపి తయారు చేసుకున్న పిండిని ఇందులో కొంచెం కొంచెం వేసేసుకోండి. ఆలుగడ్డ క్యారెటు అవి చేసుకున్న కర్రీని కొంచెం చిట్టి గారెల్లాగా చేసి అందులో మధ్యలో పెట్టేసి దాని మీద మళ్ళీ కొంచెం పెసరపప్పు పిండి పోసేయండి. అది కవర్ అయ్యేటట్టు అది కనబడకుండా పోసేయండి. పైన కింద పెసరపప్పు పిండి ఉండాలి, మధ్యలో ఆలుగడ్డ కర్రీ ఉండాలి. అలా పోసుకోండి. అన్నీ పోసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని ఇందులో కొన్ని వాటర్ పోసి ఇవి అందులో బాయిల్ చేయండి. ఇడ్లీ చేసుకున్నట్టు ఒక 10 నిమిషాలు చేసుకోండి. 10 నిమిషాల్లో అది ఉడికిపోతుంది. తీసి ఇడ్లీ తీసుకున్నట్టు ఒక స్పూన్ తోటి తీసి ప్లేట్లో వేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది, అన్ని విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసుకోండి, తినండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇవి తీసిన తర్వాత మధ్యలోకి 4 పీసుల్లాగా కట్ చేయండి. ఒక్కొక్కటి 4 పీసులు కట్ చేయండి. అందులో మధ్యలో కర్రీ వస్తుంది. దీనికి ఏ చిక్ని అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.